కోవిడ్ నియంత్రణకు ఆస్ట్రాజెనికా తయారు చేసిన టీకా తీసుకున్న వారికి మంకీ పాక్స్ ఎక్కువగా వస్తుందా? ఈ వ్యాధి పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి కూడా అదే కారణమా? ప్రస్తుతం ఈ తరహా తప్పుడు ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. నిపుణులు మాత్రం అలాంటిదేమీ లేదని, అదంతా అభూత కల్పనేనని స్పష్టం చేస్తున్నారు. కరోనా నియంత్రణకు తయారు చేసిన ఆస్ట్రాజెనికా టీకాలో చింపాంజీ అడినోవైరస్ వెక్టర్ ఉపయోగించడం వల్ల మంకీపాక్స్ వ్యాధి పెద్ద ఎత్తున ప్రబలుతోందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ దుష్ప్రభావం ఎక్కువగా వస్తోందని కొందరు చెబుతున్నారు. ఈ రెండు అంశాలపై ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ట్వీట్లు పెద్ద ఎత్తున రీట్వీట్ అవుతున్నాయి. అయితే ఇదంతా తప్పుడు ప్రచారం మాత్రమేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అడినోవైరస్ పాక్స్ వైరస్ కు ఎలాంటి సంబంధం లేదని, ఇవి రెండు వేర్వేరు వైరస్లని వివరిస్తున్నారు. సాధారణంగా వచ్చే పొక్కులు పుండ్లకు మంకీపాక్స్ తో సంబంధం లేదని వారు పేర్కొన్నారు. ఆస్ట్రాజెనికా టీకా ఫార్ములాలో చింపాంజీ అడినోవైరస్ వెక్టర్ వాడిన మాట వాస్తవమేనని చెప్పిన శాస్త్రవేత్తలు మానవ శరీరంలో పెరగకుండా ఆ వైరస్ ను మ్యూటేట్ చేసినట్లు గుర్తు చేశారు. వ్యాక్సిన్ ను మానవ శరీరంలోకి తీసుకువెళ్లడానికి మాత్రమే వెక్టర్ పరిమితమవుతుందని పేర్కొన్నారు. శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ను ఇది కలిగించదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అడినోవైరస్, మంకీపాక్స్ రెండు డిఎన్ఏ వైరస్లని, ఒకదాని ద్వారా మరో వైరస్ వచ్చే అవకాశం లేదని పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఐఎస్ఈఆర్ శాస్త్రవేత్త వినితా బాల్ స్పష్టం చేశారు. మనుషులు తరచూ అడినోవైరస్ల బారిన పడుతూనే ఉంటారని మరో శాస్త్రవేత్త సత్యజిత్ రథ్ చెప్పారు. మంకీపాక్స్ ఆఫ్రికా సహా పలు దేశాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారిని, తాకిన వారికి ఇది సోకుతోంది. మొదట దీనిని కోతుల్లో గుర్తించడం వల్ల మంకీపాక్స్ గా ప్రచారంలోకి వచ్చింది. మంకీపాక్స్ సోకిన వారికి చేతులపై నొప్పి, మంటతో కూడిన పుండ్లు వస్తున్నాయి. ఇది సాధారణంగా వెరిసెల్లా జోస్టర్ వైరస్ వల్ల మంకీపాక్స్ వస్తోంది. ఈ వైరస్ వల్ల చికెన్ పాక్స్ కూడా వస్తుంది.